Hey guys, welcome back. ఇప్పుడు Suzuki XL6 ని రివ్యూ చేయబోతున్నాను. Maruti Ertiga and XL6 రెండు ఒకే ప్లాట్‌ఫామ్ మీద బిల్డ్ చేశారు. ఆల్రెడీ Maruti Ertiga ని నేను రివ్యూ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. చూడండి. అండ్ ఈ XL6 Maruti Ertiga కి లుక్ తో పోల్చుకుంటే 80% Ertiga లాగే ఉంటుంది. అండ్ కాకపోతే కొన్ని ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ లో కొన్ని చేంజెస్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వితౌట్ ఫర్దర్ ఐడూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. Subscribe my channel and press bell icon for new updates. So Maruti Ertiga front look, Suzuki XL6 front look చూసినట్టయితే రెండు డిఫరెంట్ డిజైన్స్. అండ్ ముందుగా హెడ్లైట్స్ చూద్దాం. హెడ్లైట్స్ కొంచెం రెక్టాంగులర్ షేప్ని పోలి ఉంటుంది. దీంట్లో ఎల్ఈడి హెడ్లైట్స్ ఉన్నాయి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి, అండ్ సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. గ్రిల్ కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇక్కడ చూడవచ్చు మధ్యలో నుంచి క్రోమ్ లైనింగ్ ఉంది అండ్ సుజుకి లోగో బ్యాజింగ్. ఈ క్రోమ్ లైనింగ్ డిఆర్ఎల్స్కి ఇలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ బంపర్కి క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. క్యారెక్టర్ లైన్స్ ఈ లోయర్ గ్రిల్కి కనెక్ట్ అయ్యాయి. అండ్ బంపర్కి ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ సో ఈ ప్లాస్టిక్ ఫైబర్ క్యాట్, దీన్ని బ్లాక్ ఆర్నమెంటల్ అంటారు. సో చూడడానికి బాగుంది. అండ్ బంపర్ కింద స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఓవరాల్గా XL6 ఫ్రంట్ లుక్ చాలా స్టైలిష్ అండ్ ప్రీమియంగా కనిపిస్తుంది. వెన్ కమ్స్ టు సైడ్ ప్రొఫైల్, ఈ సైడ్ ప్రొఫైల్లో ఈ వీల్ ఆర్చెస్ని ఈ బ్లాక్ క్యాడలింగ్తో అప్డేట్ చేశారు. ఈ బ్లాక్ క్యాడలింగ్ ఫ్రంట్ ఫాగ్ లైట్స్ నుంచి స్టార్ట్ అయ్యి వెనకాల బంపర్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అండ్ సైడ్ని కూడా చూడొచ్చు స్కిడ్ ప్లేట్స్ ఇచ్చారు. సో వెన్ కమ్స్ టు ద మిర్రర్స్, ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అండ్ దీనికి సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ డోర్ ప్యానల్స్ దగ్గర క్యారెక్టర్ లైన్స్ చూడొచ్చు, చాలా మస్కులర్ లుక్ ఇస్తున్నాయి. అండ్ డోర్ హోమ్ క్యాండిల్స్ ఈజ్ క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ పైన రూఫ్ రేల్స్ చూడొచ్చు. అండ్ ఏబీసీ పిల్లర్ అంతా బ్లాక్ ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఓవరాల్గా XL6 సైడ్ లుక్ అయితే Ertiga లానే ఉంటుంది, కాకపోతే ఇంకా ప్రీమియంగా ఇంకా కాస్ట్లీగా కనబడుతుంది. ఈ XL6 బ్యాక్ లుక్ సేమ్ Ertiga లానే ఉంటుంది, కాకపోతే ఎర్టిగాకి అయితే సేమ్ కలర్ ఉంటుంది. XL6లో అయితే ఈ మిర్రర్ కింద బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు, పియానో బ్లాక్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ ఎల్ఈడి ఎల్ షేప్డ్ టైల్ ల్యాంప్ క్లస్టర్ చూడవచ్చు, చాలా బోల్డ్గా ఉంది. అండ్ సుజుకి క్రోమ్ బ్యాజింగ్, క్రోమ్ లైనింగ్, XL6 బ్యాజింగ్, స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఏంటో ఈ వీడియోలో ముందు చెప్తాను. అండ్ బంపర్కి వెర్టికల్ రిఫ్రాక్టర్స్ ఉన్నాయి, ఎర్టిగాలో హరిజాంటల్ రిఫ్రాక్టర్స్ ఉంటాయి. బంపర్కి 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ క్యాడలింగ్ బ్యాక్ కూడా కవర్ అయింది, ఆల్ 4 సైడ్స్ ఉన్నాయి. ఈ క్యాడలింగ్కి స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ మిర్రర్కి రేర్ వైపర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఓవరాల్గా బ్యాక్ లుక్ అయితే Ertiga కన్నా కొంచెం ప్రీమియం ఫీల్ని ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటుంది. అండ్ రూఫ్ టాప్ పైన యాంటీనా చూడొచ్చు. అండ్ అవుటర్ పార్ట్ పరంగా చూస్తే మేజర్ చేంజెస్ అన్నీ ఈ ఫ్రంట్లోనే చేంజెస్ జరిగినాయి. మిగిలిన అన్ని సైడ్లు కూడా సేమ్ Ertigaనే చూసినట్టు ఉంటుంది, కాకపోతే Ertiga కన్నా ఇంకా కాస్ట్లీగా ప్రీమియంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీల్స్ అండ్ టైర్స్. అలాయ్ వీల్స్ అయితే బ్లాక్ ఫినిష్తో ఉంది, సుజుకి క్రోమ్ బ్యాజింగ్ కూడా ఉంది. ఇది 15 ఇంచ్ అలాయ్ వీల్ది. అండ్ టైర్స్ అయితే 185/65R15 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, రేర్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. అండ్ ఈ బ్లాక్ అలాయ్ వీల్స్ అయితే చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కమ్ టు ఇంజన్. XL6 ఇంజన్ BX6 కంప్లైంట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఈ కార్లో డీజిల్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఆల్రెడీ మనకి సుజుకి అనౌన్స్ చేసింది అప్కమింగ్ మోడల్స్లో డీజిల్ వేరియంట్స్ని డిస్కంటిన్యూ చేస్తున్నాను కదా. సో అన్నట్టుగానే ఈ కొత్త XL6లో డీజిల్ వేరియంట్ అయితే ఇవ్వలేదు. పెట్రోల్లో 4 వేరియంట్స్ ఉన్నాయి, 2 ఆటోమేటిక్ అండ్ 2 మాన్యువల్, ఆల్ఫా అండ్ జీటా. అండ్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇది 4 సిలిండర్ 4 వాల్వ్ 1462cc ఇంజన్తో వస్తుంది. మ్యాక్స్ పవర్ 103 bhp అట్ 6000 rpm, మ్యాక్స్ టార్క్ వచ్చి 138 Nm అట్ 4400 rpm. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ AMT ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో కూడా వస్తుంది. అండ్ మైలేజ్ వచ్చి 19.01 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. కమ్స్ టు ఇంటీరియర్స్, డోర్ ప్యానల్స్ అండ్ డాష్ బోర్డ్ చూడొచ్చు. अंत ब्लैक फिनिश तो सिल्वर लाइनिंग तो अंड वुडन फिनिश कूडा उंदी डैश बोर्ड की चाला प्रीमियम लुक निस्तुंदी इंटीरियर अयिते when it comes to steering की upper part अंता लेदर व्रैप इच्चारू अंड डाउन साइड अंता लेदर व्रैप उंदी सिल्वर लाइनिंग उंदी अंड फ्लैट बॉटम स्टीयरिंग ड्राइविंग చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మధ్యలో ఎయిర్ బ్యాగ్ వస్తుంది అండ్ ఈ మిడిల్ లో క్రోమ్ ట్రీట్మెంట్ చూడొచ్చు లోగో బ్యాచ్ అండ్ ఇరువైపులా వాయిస్ అండ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అండ్ ఓవరాల్ గా డాష్ బోర్డ్ అండ్ స్టీరింగ్ అయితే చాలా ప్రీమియం లుక్ ని ఇస్తున్నాయి సో మీరు ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్ కి 4 AC వెంట్స్ ఉన్నాయి మధ్యలో టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇది బోత్ Apple CarPlay అండ్ Android Auto రెండు సపోర్ట్ చేస్తుంది దీంతో బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఫోన్ కనెక్ట్ చేసుకొని మన సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు సెట్టింగ్స్ యూస్ చేసుకొని మన సాంగ్స్ అండ్ స్పీకర్స్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు దీనికి రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా కూడా ఉంది చూసొచ్చు కదా ఓకే అండ్ సో అదర్ బటన్ దాని కిందనే AC కంట్రోల్స్ ఉన్నాయి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC అండ్ ఇక్కడ మనకి AC టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ ఇండికేట్ చేయడానికి స్క్రీన్ కూడా ఉంది వేర్ డిఫాగర్ అండ్ డిఫాగర్ అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ when comes to ఇక్కడ చూడొచ్చు 12 వోల్ట్ సాకెట్ ఉంది మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి USB అండ్ ఆక్స్ పోర్ట్ కూడా ఉంది అండ్ ఇక్కడ మొబైల్ ని ఇలా పెట్టుకోవచ్చు స్టోరేజ్ ఉంది మొబైల్ స్టోరేజ్ అండ్ కప్ హోల్డర్స్ కూడా కూలింగ్ కప్ హోల్డర్స్ ఇక్కడ AC కూడా వస్తుంది ఏమైనా జ్యూస్ ఏమైనా పెట్టుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది అండ్ when comes to the గ్లోవ్ బాక్స్ స్పేస్ పర్వాలేదు బానే ఉంది డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోవచ్చు కార్ డాక్యుమెంట్స్ అండ్ ఇతర డాక్యుమెంట్స్ కూడా అండ్ when comes to the గేర్ లివర్ అండ్ క్రోమ్ ట్రీట్మెంట్ ఉంది గేర్ లివర్ కి అండ్ పార్కింగ్ లివర్ కి క్రోమ్ టిప్ ఇచ్చారు అండ్ హ్యాండ్ రెస్ట్ అయితే లెదర్ హ్యాండ్ రెస్ట్ అండ్ దాని కిందనే చిన్నపాటి స్టోరేజ్ కూడా ఉంది అండ్ ఓవరాల్ గా అయితే డాష్ బోర్డ్ బ్లాక్ ఫినిష్ తో చాలా ప్రీమియం అండ్ అప్ మార్కెట్ ఫీల్ ఇస్తుంది ఇక్కడ రూఫ్ పైన ఇక్కడ చూడొచ్చు సన్ గ్లాస్ హోల్డర్ ఉంది అండ్ బూట్ ల్యాంప్స్ ఇక్కడ సన్ వైజర్స్ విత్ వ్యానిటీ మిర్రర్ డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్స్ లైట్స్ కూడా ఉన్నాయి అండ్ సో కో డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు with lights when comes to speedometer it both analog and digital meter ikkada chodochu rpm meter and temperature engine temperature and speedometer kuda undi fuel gauge ee madhyalo unna digital screen lo aithe mana lithium battery status kuda chusukochu aa lithium battery entante ippudu cheptanu and deentlo average fuel consumption average speed distance to empty and vanti features unnayi inka safety ki sambandhinchina indicators ABS indicator and seat belt warning ivanni indicators unnayi and overall ga లైటింగ్ కూడా బ్లూ లైటింగ్ తో అయితే చాలా ప్రీమియం లుక్ నిస్తుంది when comes to డోర్ ప్యానల్స్ ఫుల్లీ బ్లాక్ ఫినిష్ తో అయితే చాలా ప్రీమియం లుక్ నిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు సిల్వర్ లైనింగ్ అండ్ వుడెన్ టెక్స్చర్ టైప్ ఫినిష్ ఇది అండ్ డోర్ హ్యాండిల్స్ ఓపెనర్ అయితే క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ పవర్ బటన్ విండోస్ పవర్ బటన్స్ ఇవి ఆల్ విండోస్ ఆర్ పవర్ విండోస్ అండ్ ORVMs knob ఇది అండ్ ఎలక్ట్రబుల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVMs ఇక్కడ డోర్ పాకెట్స్ ఉన్నాయి అండ్ 4 బాటిల్స్ పడతాయి 4 డోర్స్ కి 4 బాటిల్ హోల్డర్స్ అండ్ 4 స్పీకర్స్ ఉన్నాయి 4 డోర్స్ కి when comes to seats all 6 seats are leather seats and చాలా స్మూత్ గా కంఫర్టబుల్ గా ఉన్నాయి బ్లాక్ ఇంటీరియర్స్ బ్లాక్ సీట్స్ చాలా ప్రీమియం లుక్ ని ఇస్తున్నాయి అండ్ 6 సీట్స్ కి 6 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి అండ్ డ్రైవర్ సీట్ అయితే హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు డ్రైవర్ నా హైట్ ని బట్టి నేను ఇప్పుడు సెకండ్ రో లో కూర్చున్నాను ఎర్టిగా కి XL6 కి మెయిన్ డిఫరెన్స్ ఇంటీరియర్ లో అయితే ఈ సెకండ్ రో లోనే కనబడుతుంది ఎందుకంటే ఎర్టిగా లో అయితే సోఫా సిట్టింగ్ ఉంటుంది 3 మెంబర్స్ కూర్చోవచ్చు XL6 లో అయితే చైర్ సిట్టింగ్ ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే కూర్చోవచ్చు అండ్ ఈ రెండు చైర్లకి కూడా మధ్యలో స్పేస్ బాగానే ఉంది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ కూడా ఉన్నాయి మనం సెకండ్ రో మనకి లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది అండ్ థర్డ్ రోలో లెగ్ రూమ్కి వచ్చేటట్టు కూడా మనం ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ రోలో ఉన్న వాళ్ళు సెకండ్ రో కూడా ఈజీగా వచ్చేయచ్చు స్పేస్ కూడా ఉంది అండ్ మనం బండి దిగి ఈ సీల్ ఫోర్స్ చేసి వెనక్కి వెళ్ళాల్సిన అయితే అవసరం లేదు జస్ట్ మనం ఇలాగే ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అండ్ when comes to ది డోర్స్ అండ్ ఈ డోర్కి అయితే బాటిల్ హోల్డర్ ఉంది పవర్ విండో బటన్ ఉంది అండ్ వెరీ సింపుల్గా అయితే చాలా ప్రీమియం లుక్ని ఇస్తున్నాయి అండ్ ఇది పెద్ద కారు కాబట్టి హెడ్ రూమ్ పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు అండ్ హైట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు థర్డ్ రోలో కూర్చున్నాను. ఎర్టిగాలో అయితే థర్డ్ రోలో ముగ్గురు కూర్చోవచ్చు. ఇక్కడ XL6లో అయితే 2 members కూర్చోడానికి మాత్రమే డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ రైట్ సైడ్లో అయితే మన హ్యాండ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. కప్ హోల్డర్ కూడా ఉంది, 2 sides ఉంది కప్ హోల్డర్స్. ఇక్కడ 12V సాకెట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ విండో వ్యూ కూడా బాగుంది బయటికి చూడడానికి. అండ్ ఇది పెద్ద కారు కాబట్టి థర్డ్ రోలో కూడా స్పేస్ బాగానే ఉంది. ఈ సీట్ ముందు ఫోల్డ్ చేసాను కాబట్టి మరీ ఎక్కువ స్పేస్ కింద కనిపిస్తుంది మీకు. కాకపోతే ఫోల్డ్ చేసిన తర్వాత కూడా మీకు సో స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ థర్డ్ రోలో కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బూట్ స్పేస్ వచ్చి 209 liters. ఈ ట్రేస్ కింద ఇంకా ప్లేస్ ఉంది లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ థర్డ్ రో ముందుకి ఫోల్డ్ చేస్తే మనకి లగేజ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ పెరుగుతుంది. చూసారు కదా ఎంత పెద్ద స్పేస్ ఉందో. ఇంకా ఎక్కువ లగేజ్ పెట్టుకోవాలంటే మనం ఆ సెకండ్ రో సీట్స్ కూడా కొంచెం ముందుకు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ కారు టోటల్గా 6 colors అందుబాటులో ఉంది. అవేంటంటే మెటాలిక్ సిల్వర్, గ్రే, ఉబ్రన్ రెడ్, బ్రేవ్ కాకి, వైట్ అండ్ నెక్సా బ్లూ. అండ్ సేఫ్టీ పరంగా ABS, EBD, ఫ్రంట్ 2 airbags, బ్రేక్ అసిస్ట్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్తో వస్తుంది. ఫ్యామిలీలో 6 members ఉండి ఒక పెద్ద కారు కావాలంటే XL6 ఎంచుకోవచ్చు. ఈ కారు అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఎర్టిగా లాగానే ఉంటుంది కానీ మోర్ ప్రీమియం. ఎక్స్షోరూమ్ ప్రైజ్ వచ్చి 9.8 lakhs నుంచి 11.47 lakhs వరకు ఉంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో. బై బై.